మీడియాలో అంతా ఊరికే మీరు ఇవన్నీ ఏ రోజుకి ఆ రోజు మీరు ఇంకొక మనిషి కావాలంటే పెట్టి ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలి. దాంట్లో రెండో మాట లేదు, మనిషి కింద తిప్పడానికి లేదు. అర్థమైంది? మీరు చూసుకోండి, కంప్లైంట్ అనేది రాకూడదు. ఆ రూమ్స్ అన్ని విఐపి రూమ్స్ అన్ని ఒక రెండు రూములు కావాలంటే మీరు నైట్ డాక్టర్స్ పెట్టుకున్నాము, ఒక రూమ్ ఎవరికైనా విఐపికి పెట్టండి. అపార్ట్మెంట్ అన్ని పే రూమ్స్ ఎవరైనా యూజ్ చేయండి. మనం అప్పుడు 150 తీసుకున్నాము, ఒక 200 పెట్టేసేయండి. ఎవరైనా యూజ్ చేయండి. చూపండి గారు, ఆ విధంగా పెట్టండి. నెలకు ఎంతమంది ఎన్ని లీవ్లు పెడతాడమ్మా? మొన్న నేను లాస్ట్ వీక్ అడిగితే మండే ట్యూస్డే వెళ్తే దాదాపు డాక్టర్ లీవ్ పెద్ద హాస్పిటల్ లాస్ట్ వీక్ నేను చెక్ చేస్తే మనం అర్థం చేసుకోవాలి. ఇది సర్వీస్ రోజు ఉంటారు, చేసినంత మంచి చేస్తే కూడా మంచి పేరు వస్తుంది. లాస్ట్ 10, 11, 12, 13 త్రీ ఇయర్స్ స్టేట్ ఆరోగ్యశ్రీ ఫస్ట్ వచ్చాను. ఎందుకు పంపించారు స్కానింగ్? ఇష్యూ ఏమది? ఆ కవర్లు ఇష్యూ ఏమది? ఆ కవర్లు ఎందుకు తెచ్చాడు దాన్ని హాస్పిటల్? జర్నలిస్టులు మేము ఐసీయూలో మా డాక్టర్లు పనిచేస్తుంటే జర్నలిస్టులు ఎందుకు ఫోటోలు అవి తీసి వీడియోలు అవి తీయాలి? వితౌట్ పర్మిషన్ వై షుడ్ దే ఎంటర్ అవర్ హౌస్? నేనేమంటే దట్ ఇస్ సెకండరీ ఇష్యూ. సెకండరీ కాదు, దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేనేమంటానంటే ఇప్పుడు డాక్టర్ ప్రతి డాక్టర్ పేరుతో కవర్ ఉంది. మా హాస్పిటల్ వాళ్ళందరూ కాదు సార్, ప్రైవేట్ అందులో ఉన్నవన్నీ ప్రైవేట్ చూడండి. ఎవరెవరు మన స్పందన పేరు ఇంకొకటి సార్, అప్పుడు పేరు రాసిస్తే వాళ్ళ మీద చెప్పేస్తాను సార్, ఎంత మంచి డాక్టర్. దాని మీద నా పేరు ఉంటే నేను తీసేసుకున్నట్లేనా సార్? మీరు రెండు పక్కలా వినండి సార్, మీరు ప్రజాప్రతినిధి. రేపు మనం ఏం చేస్తామంటే కాల్ హిస్టరీ చెక్ చేపిస్తాము, క్లియర్ కట్గా దాని కాల్ హిస్టరీ చెక్ చేసి పోలీస్ ఎన్క్వైరీ చేస్తారు. ఒకవేళ తేలినప్పుడు ఊరికి మనం అవమానం అవుతాం. నేనేమంటానంటే ఇష్యూ ఉండండి, సుబ్రహ్మణ్యం గారు ఏమంటే వినండి, మీరు ఇష్యూకి పెంచినంత పోతుంది. ఎక్కడ తప్పు జరిగింది దాన్ని కరెక్షన్ చేయండి. అర్థం లేదా? ఇంకొకసారి జరగకుండా చూడండి. ఇంకా దీన్ని మనం ఎక్కువ ట్రాక్ చేసినంత ఇంకా దీనికి మళ్ళా ఎంక్వైరీ చేసి ఇంకా కావాల్సింది మనం మోసుకునేంత అవసరం లేదు. తప్పు ఎక్కడ జరిగింది దాన్ని అక్కడ కరెక్షన్ చేయండి. దానికి ఇమీడియట్గా మళ్ళా ఇష్యూ రాకుండా మనం మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ప్రజలకు మనం మంచి సర్వీస్ అందజేయాలి. దిస్ హాస్పిటల్ ఇస్ మెయింట్ ఫర్ సర్వీస్, ఏ ఒక్కరు ఇది కాదు. నేను ఎస్జిఎస్ని ఇమీడియట్గా లిస్ట్ తయారు చేయండి. దాన్ని నేను ఏం కూడా వచ్చేసి ఎస్జిఎస్ ఫామ్ చేసి క్లియర్ కట్గా అడ్మినిస్ట్రేషన్ అందుబాటులో ఉంటాను.